టీటూ న్యూస్ మానకొండూరు. మానకొండూరు తాజా మాజీ ఎమ్మెల్యే రసమ్మయ్య బాలకిషన్ విలేకరులపై మండిపడ్డారు. విలేకరులను నా పెంపుడు కుక్కలే అని అన్న మాటకు వారు రాష్ట్ర టీయుడబ్ల్యూజే యూనియన్ వరకు తీసుకెళ్లారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు టీయుడబ్ల్యూజే కరుణాకర్, కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ గండ్ల శ్రీనివాసులు తదితరులు, రాష్ట్ర నాయకులు తిమ్మాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి రసమయ్య బాలకృష్ణన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రసమయ్య బాలకృష్ణన్ను తీవ్రంగా పరిణామాలు ఉంటాయనుకున్నారు. టీటీ న్యూస్ మానకొండూరు. జర్నలిస్టులను ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగిన విధంగా లేవని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అభిప్రాయపడుతోంది. ఈ వ్యాఖ్యల్ని యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. శాసనసభ్యుడు ఇప్పటికైనా తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో ఈ ప్రాంత జర్నలిస్టుల పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని యూనియన్ హెచ్చరిస్తూ ఉన్నది. ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేటలో ఎల్ఎండి రామ్లీల ఘటన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా జర్నలిస్టులను అవహేళన చేసే విధంగా ఉంది. ఒక ప్రభుత్వంలో సాంస్కృతిక సారథిగా చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి జర్నలిస్టులు ప్యాకేజీలు తీసుకుంటున్నారని, కాంగ్రెస్ నాయకుల కాళ్ళు గడుపుతున్నారని వ్యాఖ్యలు చేయడం అది సరికాదు. ఉద్యమ సమయంలో 12 ఏళ్ల పాటు ఇదే జర్నలిస్టులు పార్టీలకు అతీతంగా, పత్రికా యాజమాన్యాలకు అతీతంగా అనేక ఒత్తిళ్లు తట్టుకొని ఉద్యమంలో భాగస్వామ్యమైన విషయం మీకు తెలియదని నేను వీనంతరం ప్రశ్నిస్తున్నాను. ఆనాడు మీ ఉద్యమానికి చేయూతనిచ్చిన జర్నలిస్టులు ఇవాళ తలకు మాసిన వాళ్ళుగా మీరు కనబడ్డం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ 4.5 ఏళ్ల కాలంలో మీరు ఇల్లంతకుంట, మానకొండూరు, వెజ్జంకి, తిమ్మాపూర్ ఈ మండలాల్లో పనిచేస్తున్న పాత్రికేయుల మీద ఆడిపోసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంలోనైనా మీరు కొంత అసహనాన్ని తగ్గించుకొని జర్నలిస్టులకు వారి విలువలను కాపాడే విధంగా ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే యూనియన్ పరంగా మేము ఏం చేయాలన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, దాన్ని అమలు చేయాల్సి వస్తుందని తెలియదు.